ఇప్పుడు మీలాగా ఆలోచించే నాయకుల్లో ఈ దేశంలో ఉన్న రెండో వ్యక్తి ఎవరంటారు? అలాగే నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో మొట్టమొదటిసారిగా 24 అవర్ పవర్ తీసుకొచ్చాడు. అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మర్ని ఇండస్ట్రియల్ దాని నుంచి వేరు చేసి అద్భుతం ఉంటుంది. అప్పటి నుంచే నాకు ఆయన అంటే చాలా గౌరవం పెరిగింది. అంటే దేశంలో ఎవరు చేయటం లేదు, మనం గొప్పవాళ్ళం కదా, ఇది చాలా ఇది అజ్ఞానులు మూర్ఖులు మాత్రం అట్లా అనుకుంటారు. చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ రాజకీయం పరిస్థితి దాటి పరిమితి దాటి చేయడానికి అవరోధాలు కనిపిస్తుంది. వాజ్పేయి గారు రెండు గొప్ప పనులు, ఎన్ని గొప్ప పనులు చేశాడు ఆయన? ఆయనకి పాపం ఒక్క ఓటుతో పోయినా కూడా ఒక్క ఎంపీని కొనలేదు ఆయన. ఒక ఈ దేశంలో భారత ప్రధానమంత్రి అంతా అంత స్థాయి, అంత వయసు, అంత అనుభవం ఉన్న మనిషి ఫోన్ చేస్తే 10 మంది ఎంపీలు ఆయన కోటారా? ఈజీగా వచ్చేవాళ్ళు. ఆయన ప్రయత్నం చేయలేదు, ఒక ఓటుతో పోయాక దుర్భాషలు ఆడలేదే, మౌనంగా ఎన్నికలకు వెళ్ళాడు ఆయన.